వాయిస్ ఓవర్ అంటే ఏంటి? వాయిస్ ఓవర్ పై ఉన్న అపోహలు ఏంటి? ఎవరెవరు వాయిస్ ఓవర్ చెప్పొచ్చు? వాయిస్ ఓవర్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. నేను లాస్ట్లో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. వాయిస్ ఓవర్ అంటే మనకి ఇచ్చిన స్క్రిప్ట్ ని రికార్డ్ చేయడం. అంటే ఈ స్క్రిప్ట్ అనేది మనం ఏదైతే వాయిస్ చెప్తున్నామో ఆ వాయిస్ అనేది ఆఫ్ స్క్రీన్ లో వస్తుంది. మనిషి చెప్తున్న మనిషి ఆ వాయిస్ చెప్తున్న మనిషి కనపడడు. రికార్డింగ్ స్క్రిప్ట్ ని మనం వాయిస్ ఓవర్ అంటాము. సో ఈ వాయిస్ ఓవర్ అనేది మనకు స్టార్టింగ్ లో రేడియోలో మనం వినుంటాం కదా. స్టార్టింగ్ లో టీవీ, ఇప్పుడు వస్తున్న ప్రైవేట్ ఛానల్స్ రాక ముందు మనం స్టార్టింగ్ అనేది రేడియో నుంచి స్టార్ట్ చేసాం. ఈ రేడియో అనేది, రేడియోలో వాయిస్ ఓవర్స్ ఎలా ఉండేయంటే ఒక పర్టికులర్ వేవ్ ఉండేది. అంటే ఆకాశవాణి వార్తలు చదువుచున్నది అంటూ ఇలా స్టార్ట్ చేయడం, ఒక పర్టికులర్ అప్రోచ్ ఉండేది. అంటే ఒక అనౌన్స్మెంట్ అప్రోచ్, ఆ న్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, అంటే ఇన్ఫర్మేషన్ని చదవడం అనేది ఒకప్పుడుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇప్పుడున్న వాయిస్ ఓవర్స్ చాలా చేంజ్ అయింది. అంటే ఒక పర్టికులర్ వే అనేది కాకుండా ఎవరికి ఇష్టం, అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వాయిస్ ఓవర్ని చాలా వేస్లో కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు న్యూస్లో కానీ లేకపోతే మనం ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ను చూపించినప్పుడు, ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మూవీ ట్రైలర్స్ కానీ, ప్రోమోస్ కానీ, ఇవన్నీ కూడా మనం వాయిస్ ఓవర్స్ అని చెప్పొచ్చు. యానిమేషన్ వీడియోస్ కూడా మనం వాయిస్ ఓవర్ కిందకే వస్తాయి. ఇంకా ఇప్పుడు మరి ఈ యొక్క వాయిస్ ఓవర్లో ఉన్న నమ్మకాలు, అపోహలు ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయాలి అని అంటే నాకు చాలా గ్రేట్ వాయిస్ ఉండాలని, మంచి వాయిస్ ఉండాలని, లేకపోతే అది అలా వాయిస్ ఓవర్ చెప్పాలంటే, అంత మంచిగా చెప్పాలంటే పెట్టి పుట్టాలని, ఇలా ఎన్నో అపోహలు ఉంటాయి. మరి వాయిస్ ఓవర్స్ ఎవరెవరు చేయొచ్చు అనేది చిన్న డౌట్. ప్రతి ఒక్కళ్ళు కూడా, మాట్లాడగలిగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాయిస్ ఓవర్ చేయొచ్చు. అది ఎలాగో అంటే, ఇప్పుడు ప్రాక్టీస్ అండి. ఏదైనా కూడా మనం చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి అంత పర్ఫెక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు పేరెంట్స్ని తీసుకుందాం. మీరు పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ చెప్పొచ్చు. ఎందుకు అంటారా, మన పిల్లలకు ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక కథ, సినిమా కథ అవ్వచ్చు లేకపోతే హిస్టారికల్ స్టోరీ అవ్వచ్చు, ఏదో ఒకటి మనం మన పిల్లలకి చెప్తూనే ఉంటాము కదా. అయితే మీరు వాయిస్ ఓవర్ చెప్పొచ్చు. మరి మీరు ఒక సేల్స్ పర్సనా, తప్పకుండా మీరు పర్టికులర్గా కంపల్సరిగా మీరు చెప్పొచ్చు. ఎందుకు అంటారా, మనం ఏ సేల్స్ పర్సన్ ఏదైతే ప్రోడక్ట్ తను ఎంచుకుంటాడో ఆ ప్రోడక్ట్ గురించి ఎంతో గొప్పగా మనకు చెప్తూ ఉంటాడు. సార్, ఈ ప్రోడక్ట్ ఎంతో బాగుంటుంది, మీరు యూజ్ చేయండి, ఇంతవరకు ఇలాంటి ప్రోడక్ట్ రాలేదు సార్, ఇంత తక్కువ ఖర్చుకి అసలు ఇలాంటి ప్రోడక్ట్ రాలేదండి, మీరు తీసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఎంతో ట్రై చేస్తూ ఎన్నో స్టోరీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మనల్ని నమ్మించడానికి కదా. అయితే మీరు వాయిస్ ఓవర్ చెప్పొచ్చు. ఇంకా మనకి, మీకు గుర్తుండే ఉంటుంది, మన గ్రాండ్ పేరెంట్స్ మనం పడుకునేటప్పుడు మంచిగా కథలు చెప్పేవాళ్ళు. బాబు, మరి అనగనగనగంట ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు, ఇలా అనుకుంటూ మనకి స్టోరీస్ చెప్తుంటే హాయిగా బజ్జునేవాళ్ళం కదా. సరే, ఇప్పుడంటే యానిమేషన్ స్టోరీస్ వచ్చాయి, మరి చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఆ ఫోన్లో మనం ఇచ్చేస్తున్నాం. కానీ ఎవరైనా గమనించారా, మరి ఆ వాయిస్ ఏదైతే యానిమేషన్ ఇస్తున్నామో ఆ వాయిస్ చెప్తున్నది కూడా మనుషులే కదా, మాట్లాడేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా వాయిస్ ఓవర్ చేయొచ్చు. ఇంకా మీరు టీచర్ లేకపోతే లెక్చరరా, తప్పకుండా మీరు వాయిస్ ఓవర్ చేయొచ్చు. ఎలాగో అంటారా, మనం స్కూల్ టీచర్స్ ఉన్నారు లేకపోతే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా లెసన్ మనకి చెప్పాలి అని అంటే ఆ లెసన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పరు. ఎందుకు అంటే దానికి అది అర్థమయ్యే విధంగా దానికి కొన్ని అడిషన్గా వాళ్ళు యాడ్ చేసి, వాళ్ళ రియల్ లైఫ్లో జరిగినవి కానీ లేకపోతే ఎక్కడైనా చదివినవి కానీ వాటికి యాడ్ చేసి మనకి చెప్తూ ఉంటారు. సో లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆల్సో వాయిస్ ఓవర్ చెప్పొచ్చు. ఈ వాయిస్ ఓవర్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆడియో బుక్స్, మీకు తెలుసా, 1 సంవత్సరానికి 100,000 పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయని, అందులో 5% మనకి ఆడియో బుక్స్ రూపంలో విడుదలవుతున్నాయని మీకు తెలుసా? మరి ఆడియో బుక్స్ అంటే ఆడియో అంటే మాటే కదా. మరి ఆ యొక్క వాయిస్ ఓవర్స్ చెప్పడానికి ఆ ఎన్ని బుక్స్ మన కోసం ఎదురు చూస్తున్నాయి ఒకసారి ఆలోచించండి.
ఇంకా ఈ లెర్నింగ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఈ లెర్నింగ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఈ లెర్నింగ్ రూపంలో ఎన్నో అవకాశాలు మనకి ఇండస్ట్రీలో మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకా ప్రోమోస్, ట్రైలర్స్, ఇంకా కావాలంటే యానిమేషన్ స్టోరీస్, రికార్డింగ్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ వస్తూ ఉన్నాయి కదా, వాటిలో కూడా అదేవిధంగా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా ఇలాగా పాడ్కాస్ట్లని, నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎన్నో, ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న షాప్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. చిన్న వాళ్ళు ఏదైనా కోచింగ్ కానీ ఏదైనా లేకపోతే వాళ్ళు ఏది స్టార్ట్ చేసుకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి, మరి ఆ ప్రొడక్ట్స్ వివరణ ఇస్తున్నారు, ఆ ప్రొడక్ట్ ఎందుకు, దాని ప్రైస్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారు కదా. ఇవన్నీ కూడా వాయిస్ బేస్డే కదా. సో మనం ఆ సైడ్ ఎందుకు ఆలోచించకూడదు, ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పటి వరకు మనం వాయిస్ ఓవర్ అంటే ఏంటి, అందులో ఉన్న మరి అవకాశాలేంటి, అపోహలేంటి, ఎవరెవరు వాయిస్ ఓవర్ చెప్పొచ్చు, మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఎన్నో అవకాశాలు మనకి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటి కోసం మనము ట్రై చేయొచ్చు. వాటికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి కదా. సో ట్రై చేద్దాం. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు వాయిస్ ఓవర్ గురించి, ఈ యొక్క ఇండస్ట్రీ గురించి, వీటిలో ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.